మొట్టమొదట ఆయన విమోచించడానికి వచ్చింది దేనికి ప్రభు అంటే పాపం పాపం ఆ పాపం ఉండడం వల్లే నీ తోటి కోడలతో పడదు నీకు ఆ పాపం ఉండడం వల్లే నీ సహోదరుడితో పడదు నీకు ఆ పాపం ఉండడం వల్లే నీకు ఏ మనుషుడు బాగుపడినా నచ్చదు నీలో పోవాల్సినది పాపమనే భయంకరమైన తప్పు అది పోవాలంటే ఏం చేయాలి ప్రభు అంటే నువ్వు ఏమి చేసినావో మనం ఎన్ని చేసినావో మనం ఎన్ని యజ్ఞయాగాలు జరిగించినావో మనం జరిగించాల్సింది ఒకే ఒక్కటి యెర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా తన మచ్చలను మార్చుకొనగలదా పబ్లిక్ బాగా అబ్జర్వ్ చేయాల్సింది డిసెంబర్ నెలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ఒక పచ్చి నిజమేంటో తెలుసా మనిషి హ్యూమన్ నేచర్ కల్ట్ అయిపోయాడు వాడు పతనమైపోయాడు వాడు పతనమైపోయాడు వాడు పూర్తిగా దెబ్బతిన్నాడు మీరంతకే చూడండి ఎవరినైనా పెద్దవారిని అడగండి వారి నేచర్ మనకు బయటపడుతుంది ఏ పెద్ద అయినా తెలియజేసుకుంటావా అని అడగండి ఏమంటాడండి నాకు ఎందుకు పిల్లండు ఈ వయసులో నాకెవరు ఎత్తారు అంటే ఎత్తే చూసారా అంటే నేచర్ ఎలా ఉందో చూసారా అంటే అది ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి ఏ చెట్టు గాలి ఆ చెట్టుకు ఉంది మనిషి శ్మశానానికి పోయే ముందు రోజు వరకు మనిషి హృదయం దేవుని ఎదుట పతనమైనది అది ఏ కొసన్న మంచిగా ఆలోచించదు అది శ్వాస మీద ద్వేషం ఉన్నా అది ఆసనాలు వేసినా ఎన్ని చేసినా యజ్ఞయాగాలు జరిగించినా బయట ఎన్నో సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు ఎన్ని చేసినా వాడి నేచర్ మంచిది కదా వాడి స్వభావం మంచిది కదా మనం అనుకుంటున్నాం బట్టలు పంచేస్తాను భోజనాలు పెట్టేస్తాను ఇలా కూడికలు పెట్టేస్తాను లేదా ప్రార్థన చేసేస్తాను వారానికి ఒకసారి చర్చకో వారానికి ఒకసారి దేవాలయానికో వారానికి ఒకసారి మసీదుకో వారానికి ఒకసారి పుణ్యాస్నానాలకు వెళ్ళొస్తే అయిపోతారు కుదరదు కాక కుదరదు ఎల్లరు కాక ఎల్లరు ఇవన్నీ బయట పెయింట్ పూసుకుంటున్న లాంటివి లోపల కుళ్ళిపోయిన శ్మశానంలో ఉన్నాం మనం బయట అనుకుంటున్నాం ఎన్ని చేసినా ఏదో విధంగా మనం పాస్ అయిపోతాం ఏం పాస్ అయిపోతావు నువ్వు పాడైపోయి ఉన్నావు ఆదాము యొక్క స్వభావం నీలో ఆ పతనమైపోయిన ఆదాము స్వభావం నీలో నాలో దోబూచులాడుతుంది ఉదాహరణ చెప్పిన ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకోండి ఎప్పుడైనా మీరు గమనించండి ఎదుటోడు పాడైపోతే ఎక్కడో తెలియని ఆనందం మనకుంటుంది అదే ఆదామే ఇంకా నీలో బతుకుంది ఎదుటోలు బాగుపడితే చూడలేం ఎదుటోలు ఎదిగితే చూడలేం ఎదుటోలు పాడైపోయి వాళ్ళు ఏదైనా ఘోరమైన దెబ్బతింటే అయ్యో అని పేరు కంటాం కానీ ఎక్కడో లోపల వెల జరిగింది అది ఆదాము స్వభావం అది ఆ భయంకరమైన స్వభావం ఆదాము స్వభావం నాకెలా వచ్చిందంటే మనం అందరం ఆదాము నుంచే వచ్చాం మనమందరం పతనమైన ఆదాము నుంచి వచ్చాం ఆదాము నుంచి వస్తే ఆదాము స్వభావం ఉంటుందంటే ఆదాము స్వభావమే ఉంటుంది కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి అదేమంటుంది వాళ్ళ అమ్మేదంతా అదే అంటది వాళ్ళ అమ్మేమంటది ఏమంటది చెప్పండి ఏమంటదండి పెద్ద కుక్క వాతావరణం కోసం ఏం చెప్తుందా విశాఖపట్నం కేంద్రం అంటది ఏమంటది బహు అంటది ఇప్పుడు పెద్ద కుక్క ఎలా అయితే అరిచిందో ఇప్పుడు దానికి చిన్న కుక్క పుడితే అదేమంటది అది బహు అని అంటది అది ఎదిగిన తర్వాత మళ్ళీ బహు అంటది అది ఎలా అనగలుగుతుంది దాని నేచర్ అది దాని ఆరిజిన్ అదే తన తల్లి లక్షణం తన తల్లికున్న లక్షణం ఏంటో తెలుసా తన తల్లి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇది కూడా దాని పరివర్తన ఎక్కడికి పోను మనుషులుగా బాల్య దశలో మంచోలుగా లేత ప్రాయంలో బిడ్డల్లో మనకు కనబడతాం కానీ ఎదిగితే బైబిల్ అంది ఖచ్చితంగా మన మూఢత్వాన్ని బయటెడతాం
ఎందుకో తెలుసా, పులిసిన ముద్ద ఆదాము పులిసాడు కనుక పులిసిన ముద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు చెప్పి పులిసిపోయే మన నేచర్ మంచిది కాదు. బయట మనం ఎన్ని ఆసనాలు వేసినా, బయట ఎన్ని ధర్మాలు చేసినా, బయట ఎన్ని దండాలు పెట్టినా, లోపల మాత్రం దేవుని దృష్టికి వికారముగా ఉంది. ఎలా ఉన్నారంటే దేవుడు చెప్తున్నాడు, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోలేవు. నువ్వెన్ని చేసినా నీ స్వభావాన్ని మార్చలేవు. ఎలా మార్చలేని ప్రభు అంటే దేవుడు సవాల్ చేస్తున్నాడు, కూసు దేశస్థుడు తన రంగుని మార్చగలడు. బైబిల్ ఏమన్నా తెలుసా, మనిషి నీ రంగునే నువ్వు మార్చలేనప్పుడు నీ నేచర్ను మార్చుకోగలవా? నీ పైన రంగును మార్చలో, మన పైన మన రంగును మార్చగలవా? మనం అనుకుంటాం అది రాసి ఇది రాసి తెల్లగైపోయామని. ఏమమ్మో ఒరిజినల్ ఎక్కడికి పోదు. మీరు కావాలంటే చూడండి, అందుకే తెలుగులో సామెత ఎలకతోలు ఏడాది ఉతికిన చెప్పాను, నలుపు నలుపే కానీ తెలిపోదు. పరలోకానికి టికెట్, పరలోకానికి పాస్పోర్ట్, పరలోకానికి వెల్కమ్ బోర్డు, పరలోకానికి ప్యాకలు అన్నింటో తెలుసా? మన స్వభావం మారాలి. మన స్వభావం మారితేనే మనకి మోక్షం. మన స్వభావం మారితేనే ఆ దేవుడున్న లోకం. దేవుడు మరలా సవాల్ చేస్తున్నాడు, చిరుత తన మచ్చలను తీయగలదా? పాపైన మనిషి పుణ్యాత్ముణ్ణి అయిపోతాననుకుంటే అయిపోతాడా? దేవుడు అంటున్నాడు, ఇది నేను కాదు. నల్లోడు తెల్లోడు అవలేడు, నల్లెంటికి తెల్లెంటికి అవదు, తెల్లెంటికి నల్ల వెంటికి అవదు. పులి ఎలా అయితే తన రంగును మార్చుకోలేదో, నక్క తన వ్యవహారాన్ని ఎలా అయితే మార్చుకోలేదో, ఇవన్నీ నీకు నాకు ఏం చెబుతున్నాయంటే, పాపులమైన మనం ఏవేవో చేసి పుణ్యాత్ములు చెప్పండి అవ్వలేము కనుక అవ్వాలి. అందుకే కిందికి అంటున్నాడు చూడండి, అదే వాక్యం కిందికి చదవండి. మార్చుకొని నీడ కీడు చేయటకు అలవాటు పడిన నీవు మేలు చేయ అలవాటు పడిన, అంటే మన స్వభావాన్ని మనం ఏం చేయలేం చెప్పండి, మార్చుకోలేం. అందుకే మీరు చూడండి ఎంత వాక్యం వినండి, ఆ పాపం ఎక్కడో దోబూసలాడుతుంది. ఎంత వాక్యం విని మీరు ఎంత తీవ్రమైన దైవ సేవకుల సందేశం వినండి, ఆ పాపమే లాగుతుంటుంది. ఎందుకు చెప్పిన అది చావనంత కాలం ఆ పులుపు ఆ చేదు ఆ భయంకరమైన ఆ మొదటి పడిపోయిన ఆదాము తత్వం మనలో దోబూచులాడినంత కాలము మనం దేవునికి ఏకారంగానే ఉంటాము. అందుకే మనం ఎన్ని చేసినవదు, మనం ఎన్ని చేసినా మనం లోపల పాడైపోయాం. మనం బయటికి పోగొన్నాం, బయటికి రంగులేసి తిరుగుతున్నాం, బయటికి మంచి అనే రంగు, బయటికి మంచోడనే రంగు, బయటికి నీతిమంతుడనే రంగు, బయటికి గొప్ప వక్త అనే రంగు, బయటికి సంగీత రంగు, బయటికి పాస్టర్ గారనే రంగు, బయటికి విశ్వాస అనే రంగు, బయటికి సంఘ పెద్ద అనే రంగు, రంగులేసి తిరుగుతున్నాం. కానీ దేవుడు రంగు చూడట చెప్పండి, లోపలేముందో చూస్తాడు. ఆ లోపలేముంది ప్రభు అని అడిగితే, పాపం దోబూచులాడుతుంది, దాన్ని మేము తీయలేమా ప్రభు అంటే, నువ్వు అనుకుంటే తీయలేవు, నీ వల్లవదు. అది నిన్ను బానిసని చేసింది, అది నిన్ను భయంకరంగా లొంగదీసింది, దాని పేరు పాపం. పాపం అనేది ఎలా ఉంటుంది ప్రభు అంటే, అది మెటీరియల్ కాదు, అది నీ స్వభావం, అది అచ్చు నీ స్వభావం, అది మంచిని ఆకర్షించదు. మన లైఫ్ ఎప్పుడు డబల్ లైఫ్, పబ్లిక్లో కనిపించే లైఫ్ ఒకటి మనదే, ప్రైవేట్గా కనిపించే లైఫ్ ఒకటి మనది. దేవుడు చూసేది ఈ పబ్లిక్ లైఫ్ కాదు, ప్రైవేట్గా నువ్వు ఎలా ఉన్నావో, ఇంటర్నల్గా నువ్వు ఎలా ఉన్నావో ఖచ్చితంగా చూసి అంటాడట. రే నువ్వు ఎప్పటికీ మంచిగా ఉండలేవన్నాడు. మరి ఎలా ప్రభు, ఈ పాపం నుంచి భయంకరమైన తత్వం నుంచి మాకు రక్షణ లేదా మోక్షం లేదని ప్రవక్తులు అరిశారు, మేధావులు అరిశారు. ఈ పాప స్వభావం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చే మరొక మార్గం మాకు ఏమీ లేదంటే, ఆ అరిసిన కేకలకు ప్రతిగా వారికి అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు వారికి తెలిసిన ఒకే ఒక్క మార్గానికి జవాబుగా దేవుడే శరీర రీతిగా ఇలలోకి వచ్చాడు. అంటే దేవుడు ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చింది, ఏ శరీరంలో అయితే మనం పాపాన్ని తిష్టేసి కూర్చున్నామో అదే శరీరంతో
ఈ పాపపు చిట్టాకి చట్ట ప్రకారం లెక్క అప్పగించడానికి ఆయన క్రిస్మస్ దినంలో జ్ఞాపకం చేస్తున్నది శరీర రీతిగా రావాల్సి వచ్చింది. అందుకే బైబిల్ మత్తయి గారు అంటున్నారు చూడండి 21వ వచనంలో, ఆమె కుమారుని కనిను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపాల నుండి, తోటికాడు గొడవల నుండి, తోటి గొడవలు ఉంటారు కదండి, ఆ గొడవల నుండి, సంసార గొడవల నుండి, భూమి తగాదాల నుండి, ఈ గొడవల నుండి విమోచించడానికి, అది తర్వాత, మొట్టమొదట ఆయన విమోచించడానికి వచ్చింది దేనికి ప్రభు అంటే పాపం. పాపం, ఆ పాపం ఉండడం వల్లనే నీ తోటి గొడవలతో పడదు నీకు, ఆ పాపం ఉండడం వల్లనే నీ సహోదరుడితో పడదు నీకు, ఆ పాపం ఉండడం వల్లనే నీకు ఏ మనుషుడు బాగుపడినా నచ్చదు. నీలో పోవలసినది పాపమనే భయంకరమైన తప్పు. అది పోవాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు ఏమి చేసినావుదో, మనం ఎన్ని చేసినావు, మనం ఎన్ని యజ్ఞయాగాలు జరిగించినావు, మనం జరిగించాల్సింది ఒకే ఒక్కటి, యేసు ప్రభుని స్వీకరించడం ప్రారంభించాలి. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించు, ఆయనే అంటే చివరికి మనల్ని మనం చెప్పండి రక్షించుకోలేము. ఆయనే రక్షించినంటే ఆయన కలగా చేసుకోకపోతే మనకి బతుకు